अंदर की नमस्कार इवा मन रूपा क्लब विशालाक्षी चारिटबल ट्रस्ट आध्र्यन अनेक चोट अनेक मंदी आदा अनेक रकल कार्यक्रम मुख्य पॉजिटिव उन्या वास्तव ఏదైతే టెస్టింగ్ సంబంధించిన ఇంకా పరిధి పెంచాల్సిన అవసరం ఉంది అలాగే చాలా మందికి ఏవైతే చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా కఠోరంగా పాటించాల్సిన సమయం ముఖ్యంగా మాస్కులు వేసుకోవడం కానీ గ్లౌజులు వేసుకోవడం కానీ శానిటైజ్ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా కోవిడ్ అది అంతం కాదు అనే పరిస్థితి ఉంది అది మనతో పాటు జీవిస్తూ మనం దాన్ని ఎదుర్కొంటూ సహవాసం చేయాల్సిన ఒక నేపథ్యం రావడం జరిగింది సుమారు 30,000 కేసులు పర్ డే వస్తున్నాయి అంటే మన ఆశ్చర్యపోనక్కర్లేదు ఆ విధంగా భారతదేశంలో ఇంత పెరిగినా కూడా డెత్ రేట్ చాలా తక్కువ ఉంది 1.2% ఉంది కనుక ఆ విధంగా ఇది భయంకరంగా ఉంది అనే మాట మనం దూరం చేసుకొని కోవిడ్ తో కలిసి సహజీవనం ఏ విధంగా చేయాలని ఆలోచన చేయాలి అనేక రకాల ప్రోటోకాల్స్ పాటిస్తూ మన దగ్గర మందులు పెట్టుకోవడంతో పాటు ఆయుర్వేద యునాని యోగా సంబంధించిన అంశాలన్నిటిని కూడా వాడుతూ మనం దీన్ని నివారణ చేసుకోవచ్చు ఆ విధంగా అందరం కూడా దానిపైన పూర్తి అవగాహనతో ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళని దూరంగా పెట్టుకున్నా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి ఆ విధంగా ఆదుకోవడం ద్వారా మనం దీన్ని నివారణ చేయటం దీన్ని పారద్రోలసి ఉంటుంది త్వరలోనే అందరికీ మంచి రోజులు వచ్చి ఈ బాధ నుంచి మహర్మామి నుంచి మనం బయటపడే విధంగా కృషి మనందరం కలిసి చేయాలి ముఖ్యంగా విలేకరులు వాళ్ళు ప్రాణాలని కూడా పణంగా పెట్టి పనిచేస్తున్నారు ఆ విధంగా ప్రజలకి సకాలంలో సమాచారాన్ని తీసుకెళ్తారు కూడా అనితర సాధ్యం అందుకే మీ అందరికీ కూడా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ ముందు ముందు కూడా దీనిపైన ఆ విధంగానే మనం కలిసి పోరాటం చేద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.